బాబు రాత్రి చెప్పానే పెద్ద డైరెక్టర్ అని. ఇదిగో రా బాబు, ఇతనే పేరు కార్తీక్. చాలా మంచి కురుడు బావా. చూడటానికి చిన్నపిల్లోళ్ళగా ఉన్నావు, ఏం సినిమాలు తీసావయ్యా? అది నేను మనోడు బాలీవుడ్ లో చాలా గొప్ప సినిమాలు తీసాడు బావా. ఓహో అలాగా, ఊరుకో నీకు అంత మొహమాటం. పేర్లు మాత్రం కరణ్ జోహర్, రాజ్కుమార్ హీరాని ఆ రోజు సెట్ వేసుకున్నారు. అంతెందుకు బావా, తమిళనాడులో రజనీకాంత్ రిక్రూట్ చేశాడు అని చెప్పి రోబో, విక్రమ్ అడిగాడు కదా అని చెప్పేమో ఐ చేశాడు. ఈ రెండు మనోడే చేశాడు బాయా, పేరేమో శంకర్ వేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అబ్బాయా, నువ్వేం ఫీల్ అవ్వ మాకు. బాబుతో తీసే సినిమాలు మాత్రం డైరెక్ట్ గా నీ పేరు వేద్దాం సరేనా? అది మా బాగుంటే నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ పట్టుకుపో. మా బాబుతోటి బ్రహ్మాండం ఇట్టి సినిమా తీయాలి. ఇప్పుడు మా ఓడి చేసిన డెబోలన్నీ చూపిస్తాను, మా ఓడేటో మీకు తెలుస్తుంది మరి. అది నా కొడుకంటే గ్లాస్ హౌస్ లో రామారెడ్డి వినాయకుడి గుళ్ళో పెట్టుకుంటాడు. ఈ సినిమా ఓపెనింగ్ లా లేదు, జాతరలా ఉంది. ఎవర్రా కనపడట్లే మన సంపూబాబు ఫ్యాన్స్. ఫ్యాన్స్? ఎవరికైనా సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఉంటారు, కానీ వీడికి ఏంట్రా సినిమా రిలీజ్ అవ్వకుండానే ఫ్యాన్స్. ఏం చేస్తున్నావు సంపు బాబు? మీరు వదిలిన ఊపిరి పీల్చాను, నా జన్మ ధన్యమైపోయింది బాబు. ఇప్పుడు ఆనందంగా నా ప్రాణం వదిలేస్తాను బాబు. ఇది బంధువులు రస్తారోకుల ప్రోగ్రాం కాదురా, సినిమా ఓపెనింగ్. నా సినిమా చూడడం కోసమే నన్ను బ్రతుకుండాలి. అసలే క్రాకర్స్ కాలుస్తున్నా, మాడిపోతావు. నీ సినిమా రిలీజ్ అయ్యాక నిన్ను స్క్రీన్ మీద చూసి ఆనందంగా థియేటర్లోనే నా ప్రాణాలు వదిలేస్తాను బాబు. షడప్! ఈ ఒక్క సినిమానే కాదురా, ఇంకా చాలా సినిమాలు చేయాలి నేను. మీరు కొట్టండిరా బాబు. సంపు బాబు, పైనుంచి భూమి మీదకి వచ్చిన దేవుడివి బాబు నువ్వు. నా దృష్టితో పాటు ఊళ్ళో వాళ్ళందరి దృష్టి పోవాలి బాబు నీకు. తల్లిదండ్రులు నీకు పంచిన రక్తాన్ని నా కోసం వృధా చేస్తావా? 6 నెలలకు ఒకసారి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో ఇవ్వండిరా, నేను కూడా ఇస్తుంటాను. నాను దేవుడు వానా సంపన్నా జిందాబాద్. బాబు కాయలు గులాబ్ పువ్వు వచ్చింది. గుమ్మడికాయ కొడితే కాలిఫ్లవర్ వస్తుందేమో. ఎవరి రాక కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ముఖం వాచిపోయేలా చూస్తున్నారు. ఎవడు వస్తే జనం ఎండాకాలంలో షటర్లు రగ్గులు కప్పుకొని నడి రోడ్డు మీద హాయిగా పడుకుంటారో, ఎవడు వస్తే జంతువులు అడవిని వదిలి జనాల్లోకి వస్తాయో, వాడొచ్చేసాడు. ఎవరు బాబా నీచుడు? నిన్న ఫ్యానగా తోసేరా. క్షమించండి బాబు, క్షమించండి బాబు. మీ స్టైల్లో ఒక్కటైలా చెప్పండి బాబు, చెప్పండి బాబు, చెప్పాలి చెప్పాలి చెప్పాలి. నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే ప్రొడ్యూసర్ కలెక్షన్లు కంటైనర్లో తీసుకెళ్ళాలి. థియేటర్లో నా సినిమాలు వేస్తే ప్రొజెక్టర్లు పేలిపోతాయి. ఇక నుంచి మీ ఆనందాలకు అడ్డు లేదు, ఎంటర్టైన్మెంట్కు ఎండ్ లేదు. స్టార్స్ అందరికి ఎవరుంటారు? మరి సంపుకి ఎవరుంటారు? గుడ్ మార్నింగ్. హాయ్రా కార్తీక్. ఆర్టిస్టులు అందరూ వచ్చేసారా? వచ్చేసారా? అందరూ వచ్చేసారా? బాబు అయితే ప్రొడక్షన్ మ్యాన్ కన్నా ముందే వచ్చి విత్ మేకప్ రెడీగా కూర్చున్నాడు. ఆ మాత్రం డెడికేషన్ ఉంటే బాగానే ఉంటుంది లేరా. హాయ్ కార్తీక్. హాయ్. మార్నింగ్ బాబు. ఊ సారీ సార్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. ఏంటి బాబు ఇది? పడినప్పుడు పడిన లేకపోతే ఇప్పుడు సీన్ ఏంటి? వన్ సెకండ్ బాబు, వివరా బాబు. రోజు పార్క్ లో మీరు జాగింగ్ చేస్తుంటారు, హీరోయిన్ కూడా ఇదే పార్క్ లో జాగింగ్ చేస్తుంటారు. మీరు రోజు తనని చూస్తూనే ఉంటారు, తను మాత్రం అస్సలు మిమ్మల్ని పట్టించుకునే పట్టించుకోరు. దాంతో మీరు ఉక్కిరి బిక్కిరై అక్కడున్న గులాబీ తొట్టి పట్టుకుని పరిగెత్తుకుంటే వెళ్ళి హీరోయిన్ ముందు బెండి పూవిస్తారు బాబు.
అంతవరకు చేస్తున్నాం బాబు. అంటే అన్నారంటారు, అసలు ఎవరితో సినిమా చేస్తున్నారో తెలుసా? సంపు, సంపూర్ణేష్ బాబు. అసలు సంపుగాడు చూడడమే ఎక్కువ. అలాంటిది సంపుగాడు చూస్తే ఇది చూడదా? ఈ సంపుగాడు పార్కులోకి ఎంటర్ అయితే పువ్వు మీద సీతాకోక చిలకలు వాళ్ళినట్టు అమ్మాయిలంతా వాలిపోవాలి. ఏయ్, ఏమన్నా బెండవాల? అది కాదు బాబు, లవర్ ముందు ఎవరైనా అలానే బెండ్ అవుతారు. హెయిర్ కటింగ్ కు సెలూన్ కి వెళ్తే హెడ్ బెండ్ చేయను. అలాంటి ఫిగర్ ముందు బెండ్ అవుతానని ఎలా అనుకున్నారా? అది కాదు బాబు. డోంట్ వరీ, ఎవరి డబ్బులు వారికి వస్తాయి. నువ్వు అలా దూరంగా నిలబడు. చూడు, నేను నీకు ఇట్ సినిమా ఇస్తా, నువ్వు కెమెరా ఆన్ చేసుకో. డైరెక్టర్, యాక్షన్ చెప్పు. యాక్షన్! ఏయ్ బెండవ్వే, ఏయ్ బెండవ్వే చెప్తా. ఏయ్, నీ రెండు చేతులు దోసలు పెట్టు. నువ్వు చాలా లక్కీనే, సంపు కంటపడ్డావు. సిక్, నువ్వేస్తున్నా క్యాచ్ పెట్టుకో. ఐ లవ్ యు. నువ్వు చెల్లు 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 వీడేవుడు సార్, పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు. వీడువాడు అంటావే అరటాక మోహన్. ఇలాంటి కంపం చూడడానికి రారు, సంపూన్ చూడడానికి వస్తారు. బాబు, ఇప్పుడు ఇంకో హీరోయిన్ అంటే కష్టం అయిపోద్ది బాబు, షూటింగ్ అయిపోద్ది. అవును బాబు, ఆల్ ఇండియాలో ఏ లాంగ్వేజ్ లో కూడా మీ పక్కన హీరోయిన్ గా నటించడానికి ఎవరు ఒప్పుకోకపోతే చివరికి అమ్మాయి బాగాలేకపోయినా తీసుకొచ్చాను. సంపుగాడి పక్కన హీరోయిన్ కరువ, నేను అమ్మలాంటి హీరోయిన్ తీసుకొని వస్తా. కెమెరా ఆన్ లో ఉంచు డార్లింగ్. బాబు సార్, నాకు పూ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, నాకు పూ ఇవ్వండి సార్, ఐ లవ్ యూ చెప్పండి సార్, సార్ 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 ప్లీజ్ సార్. దీనికి సీన్ చెప్పానా? లేదు కదా. అయినా ఎంత సింక్ లో ఉందో చూడరా, అర్థం చేసుకోవాలమ్మా. ఐ లవ్ యూ సార్. లవ్ చేయండి సార్. నేను లవ్ చేయను. అలా అనకండి సార్, ప్లీజ్ సార్, లవ్ చేయండి సార్. నా ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక హగ్ ఇవ్వండి సార్. చూసారా, మనం ఇలా బెట్ చేస్తే వీళ్ళు బెట్ చేస్తారు, మనం ఇలా హక్ చేసుకోవచ్చు. బాబు, మీరు ఇలా ప్రతిదీ మాకు చెప్పకండి బాబు, కెమెరా ఆన్ లో ఉంది, మీరు చేసేది మీరు చేసుకోండి. నీకెవరు చెప్పారబ్బా? ఆడియన్స్ కి చెప్తున్నా, నా అభిమానులకు చెప్తున్నా. ఆర్ యు లిజనింగ్ గాయ్స్? అన్ని కెమెరా చెప్పి ఆర్ యు లిజనింగ్ గాయ్స్ అంటాడేంటా? కట్ 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 అంటున్నారేంటి? నీకు నాకు యాపిల్ కట్ చేయమని డైరెక్టర్ గారు చెప్తున్నారు. నువ్వు కాని అందరినీ పంపించండి, బాగోదు. ఎక్కడికి రా వెళ్ళేది, ఇంకా ఫస్ట్ షాట్ అవ్వలేదు. రే, టైం 11 అవుతుందిరా, ఇంకా ఎంతసేపు రా, మనం తొందరగా వదలమని చెప్పరా బాబు. పంకజం, ప్యాకపోయిపోగానే వెళ్ళిపోదాం బాబు. షూటింగ్ జరగట్లేదని డైరెక్టర్ గారు ఫీల్ అవుతున్నారు. రే, ఎక్కడున్నా అవే సీన్లు అవే డైలాగులు. కెమెరా తెచ్చి ఇక్కడ పెట్టుకోమను. ఒంటి గంట అవుతుంది బాబు, కెమెరా తెచ్చుకోమన్నాడు. బాబు రమ్మన్నాడంట, అలా కెమెరా తీసుకో. ఓకే ఓకే. చాలా హ్యాపీగా ఉంది సార్. బాబు ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా, కనీసం చొక్కా కూడా నెలకుండా చూసుకుంటాం సార్. బాబు గట్టిగా గాలి తీసుకుని వదిలితే మేము గాలిలో పల్టీలు కొట్టుకుంటూ ఎగిరిపోతాం సార్. లేదు లేదు, చూడు మాస్టర్, నాకు ఇలాంటి ఫైట్ వద్దు. రియలిస్టిక్ ఫైట్ కావాలి. బాబు లేడు, బొక్క లేడు, కుబ్బే. సాయంత్రం కల్లా సంపు గడి బెండి తీయాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కుక్కను కొట్టాడు కొట్టండి. ఇవేంటి? ఇవి డమ్మీ కర్రలు సాబ్, దూత్తో చేసినవి, ఎంత కొట్టినా తగలవు. చూడండి, అవి పక్కన పడే, అది పడే, వీటితో వాయించి వాడి వాయి తీసేయండి. అట్లానే సాబ్. చూడండి మాస్టర్, నువ్వు నరకం అనుభవిస్తూ వాడి తిట్టు తీసి తిరగమాత పెడితే గానీ మా దారిలోకి రాడు. రోజు ఉత్తుత్తి ఫైట్ చేసి మాకు చిరాకేస్తుంది సార్. రియల్ ఫైట్ అంటే మా రక్తం కొత్త గోదావరిలో పొంగిపోతుంది సార్. వాడి బాడీని చలివిడి పిండి పిసినాడు పిసికేస్తాం చూడండి. ఫైట్ కి లీడ్ సీన్ ఏంటి? ఒకటి చెప్పరా సీన్ పేపర్. ప్రొడక్షన్ ఒకటి
ఏంటి ఫస్ట్ నేను వాళ్ళని కొట్టాలా తర్వాత వాళ్ళని కొడతారా? అవును బాబు. వాళ్ళని ముందు కొట్టమను, నేను తర్వాత కొడతాను. నేను ముందే కొడితే 6 గంట వరకు లేవరు. అనవసరంగా టైం వేస్ట్. సినిమా ఫస్ట్ కు రిలీజ్ అనుకుంటున్నా. బాబు రెడీ కదా, కెమెరా యాక్షన్. కండలు పెరిగాయని కళ్ళు దొబ్బయ్యా, మీ కళ్ళ ముందు ఇంత బండలాంటి బ్రహ్మాండమైన అమ్మాయి రోడ్ రోలర్ లాగా వెనక్కి ముందుకు తిరుగుతుంటే టీచే ఎర్రా. ఇక్కడ మేము పార్క్ వచ్చేది వాకింగ్ లు జాగింగ్ లు చేయడానికి కానీ ట్రాగింగ్ లు టీచింగ్ లు చేయడానికి కాదండి. చూసావా చూసావా, ఎంత రెక్లెస్ గా సమాధానం చెప్తున్నాడు. అప్పటికి యోగా చేస్తూ ఒళ్ళు చూపిస్తుంటే కళ్ళు మూసుకుంటున్నారు. ధ్యానం కళ్ళు మూసుకునే చేస్తారమ్మా. సచ్చినోడా, నా ముందే నా డార్లింగ్ ను అమ్మా అంటావా? హౌ డేర్ యు. చెయ్యి తీరా తీరా, రండ్రా కొట్టేసుకో. బాక్సులు బద్దలైపోవలసిందే. కొట్టండ్రా కొట్టండ్రా కొట్టండ్రా. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరే కదా బాబు రియల్ ఫైట్ చేద్దామన్నారు. బాబు ఆడియన్స్ కి చెప్తున్నాడు. నువ్వు కరెక్ట్ గా వచ్చేసారా? బాబు మళ్ళీ ఆడియన్స్ కి చెప్తున్నాడు. ఏడి సేవలే నేను కదా ఎక్కడ్రా. బాబు ఆడియన్స్ కే కాదు అక్కడ చెప్తున్నాడు. హలో బాబు, నేను ఎస్ఐ సునీల్ కుమార్ మాట్లాడుతున్నా బాబు. చెప్పండి సార్. మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బాబు. నన్ను కిడ్నాప్ చేసే మగాడు పుట్టాడంటారా? ఇది మాకు వచ్చిన ఇన్ఫర్మేషనే బాబు. ఆ కిడ్నాపర్స్ కూడా పోలీస్ వేషాల్లో రావచ్చని మాకు తెలిసింది బాబు. ఎందుకైనా మంచిది, మేము వచ్చేదాకా కొంచెం జాగ్రత్తగా ఉండండి. డోంట్ వరీ ఎస్ఐ, రానివ్వండి. ఒక్కొక్కరిని ఉతికి ఆరేసి పక్క వాడిలో బెడ్ మీద పడుకోబెడతా. రండి రండి రండి. రే, మనం దాక్కుని దాక్కుని దొంగల్లాగా వెళ్తున్నామేంట్రా? మనం ఏమన్నా వాంటెడ్ పర్సన్స్ మా? అంటే మనం ఇప్పుడు కిడ్నాపర్స్ కదా. మనం కిడ్నాపర్స్ అని ఎవరికి తెలుసు? మీ కిడ్నాపర్స్ ఏమో అని గట్టిగా అరిసే అందరికి తెలిసిపోద్ది. కరెక్ట్రా, అన్నీ మూసుకుని మామూలుగా పద. సంపు ఎక్కడున్నాడు? రెండో స్టార్ డాన్స్ అంతా ఇలా వచ్చారేంటి? నాకు అర్థమైంది. సంపూని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని తెలిసి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చారు కదా. పట్టుకో. చెప్పండి ఎస్ఐ గారు. బాబు, నాకు ఇప్పుడే ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది బాబు. వాళ్ళు హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యారంట. మీరు జాగ్రత్తగా ఉండండి. హాస్పిటల్లో ప్రతి అంగుళ్ళో నేను చెక్ చేస్తున్నా బాబు. డోంట్ వరీ ఎస్ఐ గారు, నన్ను కాపాడడానికి మా ఫ్యాన్స్ అంతా తోడుగా ఉన్నారు. ఏమైనా చేస్తే తాట తీస్తారు. బాబు, మనం ఇక్కడే ఉంటే ఆ కిడ్నాపర్స్ మిమ్మల్ని ఎలాగైనా పట్టేస్తారు. కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాకముందు మనమే ఎస్కేప్ అయిపోతాం. ఎస్, గుడ్ ఐడియా. వదండి, ఎలా తప్పించుకోవాలో నేను చెప్తా. ప్రతి రూమ్ వెతకండి, ఏది వదలకండి. ఎవరైనా అనుమానం వస్తే ఆపండి. అదిగో కిడ్నాపర్స్, చూడు కిడ్నాపర్స్ పోలీసుల విషయంలో వచ్చారు. మనం బ్యాక్ సైడ్ నుంచి ట్యాక్సీలో జంప్ అయిపోతాం. చూడు, ఇక్కడ అక్కడ ఏది వదలదు. హాస్పిటల్ మొత్తం మన కంట్రోల్లో ఉండాలి. అసలు తెలుసుకోకి రా, అక్కడ కాదురా, ఇక్కడ చూస్తారు. ఏదో అర్జెంట్ కేసు అంటాం. కమ్ ఆన్ సర్చ్. స్కానింగ్కే ఎక్స్రే చేయగలనరా? అన్నీ కిడ్నాప్ చేస్తారా? ఏమైంది, ఇక్కడ ఎందుకు ఆగారు? వచ్చిన కిడ్నాపర్స్ అంతరాష్ట్ర ముఠావాలు. మీరెవరు వాళ్ళకి తెలియదు, నేను బాగా తెలుసు. గెటప్ చేంజ్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేదు లేదు. తాతా సెంట్లు వస్తుంది, పెట్టుకో. ఓకే, కమాన్ కమాన్ రండి. Thank you.
ఎవరు మీరు? మేము బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఫ్యాన్స్. ఆయనకి కిడ్నాపర్స్ తో థ్రెట్ ఉందని తెలిసింది, మేము ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చాం. ఓకే, ఈయన మరిసేవరా? సంపూర్ణేష్ బాబుకి ఇంజెక్షన్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాం. ఓకే, గో అహెడ్. చచ్చినాడు. ఓయ్ వీడప్ప, నర్సు కావాలంట నర్సు చెప్పా వీడి సంగతి. పదండి. కూల్ 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 చాలా కూల్ కూల్ గాయ్స్. కూల్ కూలా? మేమింత కష్టపడి కిడ్నాప్ చేస్తే కూల్ కూల్ ఏంట్రా? కిడ్నాప్? అసలు కిడ్నాప్ అంటే స్పెల్లింగ్ తెలుసారా నీకు? ఏ కిడ్నాప్ ను తెలుగులో ఏమంటారో తెలుసా? తెలుసుకోండి తెలుసుకోండిరా. అపహరణ. తెలుగు హీరో, తెలుగు హీరో ఇక్కడ సంపు. నా రూటే సపరేట్. రే, నీ దారులన్నీ మూసుకుపోయాయి, ఇంకా మేం చెప్పేది నువ్వు వింటాం తప్ప నీకు వేరే రూటే లేదు. నా దారి సొంత దారి, దాన్ని ఎవ్వరూ ముయ్యలేరు. ఊరిడి డైలాగ్ లో మామ మొహాలకెట్టు మాస్కులు ఉన్నాయి, వీడిని కొల్లపడిచేద్దామా? పిరికి నాయాల, వీడు ఒక హీరోనా? భయపడిపోయాననుకున్నారా? మీరు కుల్లబడిస్తే భయపడి ఇది పోసేసుకుంటాననుకున్నారు కదరా. రాయ్, భయపెట్టాలనుకుంటే హీరో మాస్కులు కాదురా, విలన్ మాస్కులు వేసుకుని ఉండాలి, అప్పుడైనా వర్కౌట్ అయ్యేదేమో. పండు గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్. రాజ్ కో డైరెక్టర్. దేవడా, బన్నీ బాబు ఫ్యాన్. రోషన్ అసిస్టెంట్ డైరెక్టర్. బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలియాస్ డైరెక్టర్ కార్తిక్. హాయిగా సినిమా చేయండిరా అంటే ఈ ఎదవేశాలు ఏంట్రా? అబ్బో గురుగారు, మా గురువుగారు మాస్క్ వేసుకున్నారు, తమరెవరు? ఓరే నా రైటరు, ఆ మాటలు నాకే రాసి డైలాగులు చెప్పేస్తున్నారు. చిలిపి, ఈ ఎదవడియలు నేనేనా? క్రియేటివిటీలో కక్కుర్తి ఉట్టి పడుతుంది. నీ ఎదవేశాలన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. చాకులు బాకులు చీకులు చేత్తో పట్టుకుని నన్ను పొడవాలనుకోవడం ఎందుకురా మీకు ఈ అవస్థ? ఈ కిడ్నాప్ లో కితకితలు సినిమాలో పెట్టండి రా, నిజ జీవితంలో కాదు. రాయ్, మీకు విషయం అర్థం కావడం లేదురా? నేను గాని ఇప్పుడు గాని బయటికెళ్ళి పోలీసులతో చెప్తే మీ జీవితాలు మట్టి మట్టి కొట్టుకుపోతాయి. కొండరా కొండే. బా, మంది లో బడ్జెట్ సినిమా అయినా లొకేషన్ మాత్రం అదిరిపోయిందా? మనం ప్లాన్ చేస్తే అంతే, మనిషి అనేవాడు ఎవ్వడు ఇక్కడికి రాడు. మరి మనం వచ్చాంగా? అబ్బా, మనం అంటే పనుంది కాబట్టి వచ్చాం. ఇలాంటి అడవిలో ఈ టైంలో ఎవడైనా పూలు పొల్లు అమ్ముకుంటాడా? నొర్రనిది, పూలు పళ్ళు అన్నో పూలు వచ్చేసినాయి. పళ్ళు రాలేదు కదరా. అట్టిపళ్ళు 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 బాబు, అట్టిపళ్ళు అట్టిపళ్ళు అట్టిపళ్ళు. డజన్ 70 పైసలే బాబు. అట్టిపళ్ళు అట్టిపళ్ళు బాబు, అట్టిపళ్ళు కావాలా? డజన్ 70 పైసలే బాబు. అట్టిపళ్ళు అట్టిపళ్ళు అట్టిపళ్ళు. అసలు ఏంటి బాబు ఇది? మూడు మల్లెపూలు 30 పైసలు ఏంటి? డజన్ అట్టిపళ్ళు 70 పైసలు ఏంటి? కుక్కలు నక్కలు తిరిగే ప్లేస్ లో ఇవన్నీ ఎందుకు అమ్ముతున్నారా? అవునరా మామా, నాకు కూడా ఏదో డౌట్ కొడుతుంది. రే, లేని పోలు డౌట్లు పెట్ట మాకు. నూతిలో పూడికలు తీసే మొహం నువ్వును. పూడికలు తీస్తావు నూతుల్లో, పూడికలు తీస్తావు
నోట్లో పొడికలు తీస్తాం, పొడికలు తీస్తాం, నోతుల్లో పొడికలు తీస్తాం, పొడికలు తీస్తాం, నోతుల్లో పొడికలు తీస్తాం. బాబు మీ బావుల్లో ఏమన్నా పొడికలు తీయాలా? అక్కర్లేదు. కొన్ని మీకు తెలిసిన ఇళ్లలో బావుల్లో ఏమన్నా తీయాలా? పొడికలు తీస్తాం, నూతుల్లో పొడికలు తీస్తాం, పొడికలు తీస్తాం, నూతుల్లో పొడికలు తీస్తాం. ఏం చేస్తాను రా, దదాస్ దేవతలంతా నైట్ షిఫ్ట్ లో ఉన్నట్టున్నారు. ఎవరెవరో వచ్చేస్తున్నారు, అసలు రాడేంట్రా? అదిగో వచ్చేసారు సార్, ముసుగులు వేసుకోండి. అదిగో అక్కడ ఉన్నారు. సంపూ బాబేట్రా, బ్యాగ్ ఎక్కడా? చెట్టనుండి ఉండే. ఇదిగో ఇదిగో బాబోయ్, ఆ పోజ్ మనోడిదే, మనోడు తప్ప పోజ్ ఎవడు పెట్టలేడు. ఒరే ఒరే ఒరే, మీ అమ్మ కడుపులు మాడా, నా కొడుకు కడుపు నుండి తిండి పెట్టట్లేదట్రా. మొక్కం ఏంటి అలా అట్టముక్కలు మారిపోయింది? ఇది అట్టముక్కేరా పిచ్చినాయాలా? ఏంటి అరే మధ్యలో నువ్వెందుకు రాగొనుకుతున్నావు? మరేంట్రా, రాజేష్ భయ్య రాకుండా మనల్ని మాత్రం పంపించాడు. ఇప్పుడు కానీ పోలీసులు దొరికిపోతే మన పరిస్థితి ఏంట్రా? ఒరే రాజేష్ భయ్య సంపు దగ్గర కాపులో ఉన్నాడు, మన చేతికి డబ్బులు వచ్చాక అక్కడ సంపును వదిలేస్తాడు. అంటే మీ మీద బెంగతో అట్టుముక్కడు తినకుండా అట్టముక్కలా తయారయ్యాడు పిచ్చి సన్నాస్. చూడు, మీ వాడిని మావాడు అక్కడ దాకా తీసుకొస్తాడు, నువ్వు బ్యాగ్ ఇచ్చి పంపించు. ఆడు కాదు నేనే వస్తాను. ఓయ్, నాకు నీ మీద నమ్మకం లేదు. ఇదిగో అబ్బాయి, అటు కాదు ఇటు కాదు కానీ మధ్యలో ఎక్స్చేంజ్, నువ్వు మా వాడిని తీసుకురా, ఈడి బ్యాగ్ అడుగుతాడు. ఓకేనా? ఓకే. ముసుకెత్తున్నారే మీ వాడికి మధ్యలో కళ్ళు కనిపించి దారిలో మమ్మల్ని కొట్టి పారిపోతే ఏదో తగ్గడలే. నువ్వు బ్యాగ్ అట్టుకెళ్ళి. అలాగే బా, బరువు కొంచెం జాగ్రత్త కట్టుకెళ్ళి. అలాగే బా. చింత పిక్కల గాడి చేతిలో నుంచి బ్యాగ్ కిడ్నాపర్ చేతిలోకి వెళ్ళగానే నేను విజిలేస్తా. అటాక్, గో. బ్యాగ్ మన చేతికి రాగానే విదిలేస్తాను, పారిపోదాం. ఓకేరా. తప్పు కాదు, పట్టుకో. నేను మీ ఇంటికి వచ్చి నా వాటర్ పట్టుకెళ్తాను. ఓకే, అలాగే. రే బా, చింత పిక్కలే, ఏమైందిరా బాయో? ఆడు తప్పుగాడు కాదు, ఇదిగో అంటే. సరే సరే, నువ్వు వచ్చాయి వచ్చాయి వచ్చాయి. మా బాగా బాగు. సరేరా, ఎక్కు నడవ. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి జననము తప్పదు. నిన్నే నన్ను ఎందుకు ఇలా కట్టేశావు? ఏం కావాలి నీకు? డబ్బా? అంతకు మించి? అంతకు మించా? ఏ నగలా? అంతకు మించి? అంతకు మించి ఏం కావాలరా? నిన్నే అడుగుతుంది నా శరీరమా? అంతకు మించి? అంతకు మించి ఏముంటుంది నా బూడిద? అవునే పిచ్చిదానా. అయ్యా అబ్బాయిని సొల్లు. ఓహో, ఇది తమర్పణా సార్. డబ్బులు సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తే చిరంజీవి అనుకున్నాను. డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసే ప్రకాష్ రాజు అనుకోలేదు. అసలు నువ్వు లవర్వేనా? ఛీ, అది కాదు శృతి, నేను చెప్పేది విను. అదేంట్రా నిన్ను లవర్ అంటుంది? అదేంట్రా నిన్ను లవర్ అంటుంది? వాడిని లవ్ చేసింది కాబట్టి. మరి రాజేష్ గారు దీన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారా? ఈమెను ఆడ లవ్ చేశాడు కాబట్టి. ఎరా, మీ కంటికి నేను వెల్లుల్లిపాయల కనపడుతున్నానా? వాడు దీన్ని లవ్ చేస్తే నా చేత ఎందుకు కిడ్నాప్ చేయించారా? లవ్ వాడు చేసి ఇంజక్షన్ నాకెందుకు ఇచ్చారా చెప్పరా? నీకు ఇదేరా లాస్ట్ క్వశ్చన్? ఏంటా? నా కట్లే ఇప్పకర్లేదు. అసలు నిన్ను నేనెందుకు కిడ్నాప్ చేస్తాను శృతి? ఆ రాజేష్ గారు నిన్ను ఎక్కడ పెళ్లి చేసుకుంటాడని తీసుకొచ్చాను. ఛీ, నీ మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. మీ సినిమా వాళ్ళ బుద్ధి అంతా. షట్ అప్. అసలు ఏం జరిగిందో తెలుసా? అది జరిగింది.
దగ్గర దీన్ని పట్టుకొచ్చేస్తే వాళ్ళని పరిగెత్తుకొచ్చేస్తాను అనుకున్నారా, లేక నేను కమెడియన్ కాదు విలన్ అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా? కామెడీ వేషాలు వేసి వేసి బోర్ కొట్టేసింది, అందుకే ఈ సినిమాకి నేనే విలన్. నీ సంగతి మా నాన్నకి తెలిస్తే ప్రాణం తీస్తాడు. అందుకేగా యాజ్ యూజువల్ గా మీ నాన్నని డైవర్ట్ చేశాను. నువ్వేంట్రా డైరెక్టర్? మానిటర్ ముందు కూర్చుని యాక్షన్ కట్ అని చెప్పకుండా ఈ యాక్షన్ సీన్ లో నీకేం పని? అసలు ఇదంతా జరిగింది నీ వల్ల. కాలరే పెట్టుకుంటున్నారే రౌడేస్. ఏరా మీకు బీరు బిర్యానీ ఇస్తే గానీ బర్లో దగ్గర చూడండి సంగతి. ఇప్పుడు చూడండి నా ప్లాన్. రే నువ్వు ఎస్ ఇంజక్షన్ బయ్యకి ఇస్తామంటే ఊరుకుంటామా? ఇంజక్షనా? ఇదే వెంగలరా. అబ్బాబాబాబా, ఇంజక్షన్ అంటే ఏంటో తెలియని ఎండాకూరా నువ్వు. ఏంట్రా ఇప్పుడు దాకా ఉన్న కథ మార్చేసి కొత్త కథ రాస్తున్నారా? క్లైమాక్స్ ముందు కథ మార్చకండి రా, కన్ఫ్యూజ్ అయిపోతారు. రే మేం కొత్తగా కథలు రాయడం ఏంట్రా? మిస్టర్ ఆంధ్ర, మిస్టర్ తెలంగాణ, మిస్టర్ తమిళనాడు, మిస్టర్ కర్ణాటక, కేరళకి ఎంపికైన మా బాబుని అదేదో ఇంజక్షన్ ఇచ్చి మిస్టర్ మాస్టర్లా తయారు చేసావు కదరా, ఇంకా ఏం చేద్దామనరా? ఇంకో ఇంజక్షన్ తీసుకొచ్చావు. మా హృదయ కాలేయాలు ఇచ్చేనా మా బాబుని కాపాడుకుంటాంరా. చెప్పేది నిజమేనా? ఆటలు అరటిపండ్లు అంటాడువి, నీకంత సీన్ లేదు, పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. తోటలో అరటి పండు తిను, ఒంటికి మంచిది. ఆటలో అరటి పండుతో పోలిస్తే కాలుద్దే, నాకెక్కడ కాలుద్దురై. ఇదిగోరా లడ్డా నీ బిడ్డ. సంపు ఏంటన్నా సడన్ గా వీళ్ళు ఎంటర్ ఇచ్చారంట్రా, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఉండే సంపు. రే మగజాత ఆణముచ్చానురా నువ్వు, నలగైపోయాడు నాన్న. అయ్యో ఏంటి ఇలా చిక్కిపోయావు? షాపింగ్ మాల్లో సెక్యూరిటీ గార్డ్ లా తడిమేస్తున్నావు, ఎవడరా నువ్వు? ఎవరంటావేంటి నాన్న? నేను నీ నాన్న. ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? ప్రూఫ్ ఏంటి నాన్న? నేను నీ నాన్నన్నానా? నన్ను ప్రూఫ్ అడుగుతావేంట్రా? ఏం చూపించరా నీకు ప్రూఫ్? సార్ బాబుని కిడ్నాప్ చేసి నీడే సార్. బాబు క్రేజ్ తట్టుకోలేక వీడే కిడ్నాప్ చేశాడు సార్. మేము కష్టపడి పట్టుదలతో పడుకున్నాం సార్. అబ్బా అబ్బా అబ్బా, నాకన్నా పెద్ద ఫ్రాడ్ లా ఉన్నావు కదరా బాబాయ్. నీ కొడుకుని కిడ్నాప్ చేసింది వాళ్ళే కాదు సార్, వాళ్ళే. వీళ్ళలో ఎవరు కిడ్నాప్ చేశారో తెలియాలంటే ముందు మా వాడికి మధ్య రావాలి. వాడికి మధ్య తెప్పించినడ్డా లడ్డా 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 లడ్డా. నీకంత తొందర ఎందుకు లడ్డా? అదే పనిలో ఉన్నాను. రే మామ, వీడికి గని మత వచ్చిందంటే మనం దొరికిపోతాం రా. నువ్వు ఉండరా. నువ్వంటే చాలా ఇష్టం అత్త. అత్త మీరు పోస్తారా? సత్యం ఆగులడ్డ. ఒరే జనాలు చెత్త కొట్టేస్తారా, పవర్ స్టార్ జోరికి వెళ్ళకరా, ఫ్యాన్స్ ఊరుకోర్రా. నా చిన్నప్పుడు అమ్మ ఎవరితో జంప్ అయిపోయిందో నాకు తెలియదు. నువ్వెక్కడున్నావు అసలే తెలియదు. నానెప్పుడు చనిపోయాడో తెలియనే తెలియదత్తా. ఒరే ఒరే ఒరే, అమ్మ జంప్ అయిపోయిందా, నాన్న చచ్చిపోయాడా, ఊరు మెంటలేదు బా, ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? ఏంటిలడ్డా ఏంటి నాకు ఈ శిక్ష? చాలా కోపంగా ఉందత్తా, గూటి బిల్ల ఆడలేకపోతున్నా అత్తా, తొక్కుడు బిల్ల కూడా ఆడలేకపోతున్నా. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్తా, నలుగురితో మందేయడం, మత్తుగా పడుకోవడం. ఇప్పటికీ మేము తాగే నాలుగు పెగ్గుల్లో ఒక్క పెగ్గు నీకోసం పక్కనే పెడతామత్తా, పక్కనే పెడతా. ప్లీజ్ అత్తా, ఒక్కసారి మీరంతా మా ఇంటికి వచ్చి
ఒక్క పెగ్గు తాగండత్త. అది అదేది నన్ను అడగవచ్చుగా. అట్లీస్ట్ కుదరకపోతే చల్లటి బీరైనా తాగి చల్లగా ఉండండత్త, చల్లగా ఉండత్త. మా ఫ్రిడ్జ్ నిండా బీర్లు ఉన్నాయత్తా. అత్తను ఎవరైనా బీరేయమంటారా? లేదత్త, ఒక్క పెగ్గత్త. నూన్ రే, బీరైనా తాగత్త. టచప్ టచప్ ఎక్కడ్రా, ఎక్కడ తెచ్చారా? డైరెక్టర్ గారు, నెక్స్ట్ నెక్స్ట్ షాట్ ఏంటి? ఏంటి సార్? నానా, షూటింగ్ స్పాట్కి రావద్దని ఎన్నిసార్లు చెప్పా? నేనేమైనా హీరోయిన్నా? ఎవరితో లేచిపోతానా? ప్రొడక్షన్ ప్రొడక్షన్, బాబు ఫ్రూట్స్ తినే టైం అయింది, ఎక్కడ్రా? ఎవరు చప్పుడు చేయరేంట్రా? డైరెక్టర్ గారు, బ్యాకప్ నాకెక్కడో కలింది. గోపి బండిది. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Sampoornesh Srinivas. Watching Telugu Filmnagar. Subscribe to Telugu Filmnagar. Subscribe to Telugu Filmnagar. Do subscribe to Telugu Filmnagar. Telugu Filmnagar. Please subscribe to Telugu Filmnagar. You're watching Telugu Filmnagar. Subscribe to Telugu Filmnagar for the latest updates. Telugu Filmnagar. Chinna bell icon untadi, dannu okkati.